ప్రొక్యూర్మెంట్కి అనుకూలమైన రకాలని మనం ఎంపిక చేసుకొని ఆ రకాలని ఏపీ సీడ్స్ ద్వారా విత్తన సేకరణ చేయించి వారి ద్వారా ఈ విత్తనాలు ఇవ్వడానికి మనం సిద్ధం చేసుకున్నాం. ముఖ్యంగా స్వర్ణ రకం మనకు తెలిసిందే మంచి పాపులర్ రకం ఇది. మరి అన్ని నేలల్లోనూ ఈవెన్ చవుడు నేలలో కూడా అనుకూలమైన రకం ఇది. మరి ఇలాంటి రకం కూడా మనకి ఈరోజు కూడా మంచి డిమాండ్ ఉంది మన శ్రీకాకుళం మిల్లింగ్లో కానీ లేకపోతే రైతుకు తినడానికి కూడా మంచి రకమైన అనుకూలమైన రకం. సో ఈ స్వర్ణ మనం ఇచ్చే మేజర్ షేర్లో దగ్గర 35% స్వర్ణం ఇస్తున్నాం. అలాగే మనకి ఇంకొక మిల్లింగ్ పనికొచ్చే వెరైటీస్ ఏంటంటే M2U 1061 అలాగే ఇంద్ర అమర అని M2U 1064. ఈ రెండు రకాలు కూడా మరి మంచి రకాలండి. ఈవెన్ ముంపుడు భూములు కానీ లేకపోతే చేను పడిపోవడం కానీ మరి కొంతవరకు దోమపోటు తట్టుకునే రకాలండి ఈ రెండు రకాలు, ఈ M2U 1061 1064. సో మిల్లింగ్లో కూడా నంబర్ 1 రకాలు. ఎందుకంటే హై హెడ్ HRR అంటారు, హెడ్ రికవరీ రైస్ ఎక్కువగా ఉంటుంది అంటే మిల్లింగ్ పర్సంటేజ్ ఎక్కువ వస్తుంది. సో ఇలాంటి ఈ రకాలు కూడా మనకి బాగా మనం ప్రోత్సహించడం జరిగింది. సో ఇప్పుడు కూడా మనం ఈ 1061 1064 ముఖ్యంగా మన వంశధార ప్రాజెక్ట్ కింద అలాగే మడ్డువల్స్ ప్రాజెక్ట్ కింద ఎక్కడ నీటి లభ్యత ఉందో అక్కడ ఈ రకాలని మనం ముందస్తుగా వేసుకునే రకాల కింద ఈ రెండింటిని కూడా మనం సిఫార్సు చేయడం జరిగింది. ఈ రెండు రకాలు కూడా ఇస్తాం. ఇదే కాకుండా కొత్తగా మంచి రకాలు మనం వచ్చినాయి M2U 1210 అని అలాగే 1224 అని 1121. ఈ మూడు రకాలు కూడా మార్టీ రకాలు. ఇవి కూడా మధ్యస్థకాల రకాలు అంటే మనం నేరుగా వేదేసుకోవడానికి కానీ మరి మధ్యకాల రకాలు అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పిన రకాలు ఏంటంటే హెడ్ రిచ్ అంటే ప్రాజెక్ట్ ముందు పరిభావ ప్రాంతాల్లో, ఇది మిడ్ రిచ్ టు లేట్ రిచ్ అంటే టైల్ ఎండ్ ఏరియా అన్నమాట. సో టైల్ ఎండ్ ఏరియాకి అలాగే మనం మధ్య ఉన్న పారుదల ప్రాంతాల్లో ముఖ్యంగా కొన్ని మిక్టెక్కల్ డివిజన్ కానీ ఇటు పలాస డివిజన్ కానీ ఇటు ఇచ్చాపురం డివిజన్ కానీ ఇలాంటి చివరాకర భూములు అలాగే సంత బొమ్మాలి చివరాకర భూములు ఇటు రణస్థలం మరి సిగడాము లావేరు పొందూరు ఈ మండలాల్లో ఈ రకాలు మూడు రకాలు అంటే 1224 1210 అలాగే 1121 శ్రీధృతి అంటాం. సో ఈ మూడు రకాలు కూడా మనం ఇది కూడా మిల్లింగ్లు బాగుంటాయి. కానీ ఒకటి రైతు సోదరులు ఏంటంటే మరి ముఖ్యంగా మనం ఈ రకాలు వేసేటప్పుడు ఆ రకాలకు అనుగుణమైన ఎరువులు వాడకం కానీ మరి అలాగే దానికి కావాల్సిన నీటి వసతిని బట్టి వేయాలి కానీ అన్నిటికీ ఒకే ప్రాంతాన్ని సో ఈ వర్షాధారంకి ఒక రకం, నీటి అవకాశం ఉన్నదానికి ఒక రకం, చవుడు నేలకు ఒక రకం, ఇలా కూడా మనం ప్రమోట్ చేయడం జరుగుతుంది. దానికి అనుకూలంగా 6 రకాలు సబ్సిడీ మీద మనం ఇస్తున్నాం ఇప్పుడు చెప్పిన రకాలన్నీ కూడా. అలాగే RGL 2537 అని ఒక రకం ఉంది, అది ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతం ట్రైబల్ ఏరియాలో ఎక్కువగా జోరు పొలాలు అంటారు. సో ఆ జోరు పొలాల్లో మన లాంగ్ డ్యూరేషన్ అనమాట అంటే 165 రోజులైనా సరే నారు ముదిరి నారు అయినా కూడా పనికి వస్తుంది. సో అలాంటి ప్రాంతంలో RGL 2537 మరి ట్రైబల్ ఏరియాలో కూడా మనం ఇస్తున్నాం. సో ఈ 6 రకాలు కూడా ప్రోత్సహిస్తూ రైతు మీద మనం ఈ యొక్క ఖరీఫ్ కాలంలో ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ మరొకరు గమనించవలసింది ఏంటంటే మన జిల్లాలో సుమారు 100,000 నుంచి 2 లక్షల మధ్యలో మనకి నేరుగా ఎదేస్తారు. ఈ నేరుగా ఎదేసేలో కూడా ముఖ్యంగా దీర్ఘకాల రకాల కంటే కూడా మధ్యకాల రకాలని మరి నేరుగా ఎదేసే పొలాల్లో వేసుకుంటుంటే వారికి అంటే ఆ యొక్క అనుకూలమైన వాతావరణం అంటే వర్షం పడిన వెంటనే కాకుండా 2-3 దుక్కులు తిని ఆ యొక్క అనుకూలమైన వాతావరణం వచ్చిన వెంటనే నీటి లభ్యతను బట్టి కూడా ఈ రకాలు వేసుకుంటే మరి నేరుగా వెద వేసిన పొలాల్లో కూడా మనకి అనుకూలమైన దిగుబడులు వస్తాయి.